ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2021 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా చెత్త ప్రదర్శన చేసింది. ఇక ఫ్రాంచైజ్ ఇటీవల ఒక సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అటు బ్యాట్స్మెన్గా ఇటు కెప్టెన్గా విఫలమైన కెప్టెన్ డేవిడ్ వార్నర్పై వేటు వేసింది. ఇక న్యూజిలాండ్ ఆటగాడైన కేన్ విలియమ్సన్కు కెప్టెన్సీ అప్పగించింది. ఐపీఎల్ జట్లలో వరుసగా కరోనా కేసులు నమోదవడంతో ఐపీఎల్ సీజన్ను అర్ధాంతరంగా వాయిదా వేశారు. ఇక టోర్నమెంట్లో మొత్తం 7 మ్యాచ్లాడిన ఎస్ఆర్హెచ్ కేవలం ఒకే ఒక మ్యాచ్లో విజయం అందుకొని పాయింట్స్ టేబుల్లో చివరి స్థానంలో నిలిచింది. అయితే ఈ ఫెయిల్యూర్కి మొత్తం డేవిడ్ వార్నరే కారణమంటూ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఒక వింత నిర్ణయం తీసుకుంది. డేవిడ్ వార్నర్ 2014 సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరాడు. 2015లో జట్టు పగ్గాలందుకున్నాడు. ఇక 2016లో టీంని విజేతగా నిలిపాడు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్ రైజర్స్కి అదే ఏకైక టైటిల్. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాట్స్మెన్స్లో డేవిడ్ వార్నర్ ఉన్నాడు. ఓపెనర్గా తిరుగులేని రికార్డులతో కొనసాగుతున్న వార్నర్ ఐపీఎల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు కూడా నమోదు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచాడు. అయినా కూడా అతనిపై వేటు వేసింది. కేవలం 2021 సీజన్లో ఫస్ట్ హాఫ్ పర్ఫార్మెన్స్ బాగోలేదని వార్నర్పై వేటు వేసింది ఆరెంజ్ ఆర్మీ. ప్రస్తుతం డేవిడ్ వార్నర్ కూడా ఎస్ఆర్ఎస్ టీం నుంచి బయటికి రావాలని ఎన్నో ఆలోచనలతో ఉన్నాడట. అయితే ఇప్పుడు డేవిడ్ వార్నర్ 2022 మెగావేలంకి వస్తే ఏం జరుగుతుంది? డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ నుంచి తప్పించిన ఎస్ఆర్ఎస్ యాజమాన్యం ఆ తర్వాత ఆడిన మ్యాచ్లలో అతడికి కనీసం మెయిన్ టీంలో చోటునివ్వలేదు. మ్యాచ్ సమయంలో వాటర్ బాయ్ అవతారం ఎత్తాడు డేవిడ్ వార్నర్. దీంతో 2022 వేలంలో వార్నర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది 1 లేదా 2 జట్లు కొత్తగా రానున్నాయి. ఈ నేపథ్యంలో మెగా వేలం కూడా జరగనుంది. ఐపీఎల్ 2022 వేలంలో వార్నర్ వస్తే మాత్రం హాట్ కేక్లా అమ్ముడుపోతాడు. ఇక కొత్త టీమ్స్తో పాటు పాత జట్లైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లు డేవిడ్ వార్నర్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తాయి. మనం మొదటిగా బెంగళూరు టీం చూస్తే ఐపీఎల్ టోర్నీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటి వరకు ఒక్క కప్పు కొట్టలేదు. ఎప్పటిలా కాకుండా ఈసారి టోర్నమెంట్లో వరుస విజయాలతో దూసుకెళ్లిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఖచ్చితంగా కప్పు కొడుతుందని అనుకున్నారు. అయితే కరోనా కారణంతో బెంగళూరు ఆశలకి గండి కొట్టింది. అయితే బెంగళూరు జట్టులో 3 స్థానంలో సరైన ఆటగాడు లేడు. ఎప్పుడు 3 స్థానంలో బ్యాటింగ్ చేసే విరాట్ కోహ్లీ ఈసారి ఓపెనర్గా వచ్చాడు. ఈ సీజన్లో రజత్ పటిదర్, వాషింగ్టన్ సుందర్ మరియు షావాజ్ అహ్మద్ వీళ్ళందరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. దీంతో 3 స్థానంలో డేవిడ్ వార్నర్ను తీసుకోవాలని ఆలోచిస్తున్నారట. ఇప్పటికే ఆ జట్టులో మ్యాక్స్వెల్, ఏబీ డివిలియర్స్ చాలా బలంగా ఆడుతున్నారు. మరోపక్క రాజస్థాన్ రాయల్స్, 13 ఎడిషన్లో రాజస్థాన్ రాయల్స్ బాగా ఆకట్టుకుంది. లీగ్ ఆరంభంలో వరుస విజయాలను అందుకుంది, ఆపై పరాజయాలతో మూల్యం చెల్లించుకుంది. ఐపీఎల్ 2021 మొదటి కొన్ని మ్యాచుల్లో ఆ జట్టు ప్రదర్శన ఆశాజనకంగా కనిపించినప్పటికీ నిలకడ లోపించుకుంది. ఆడిన 7 మ్యాచుల్లో 3 విజయాలు అందుకుంది. 2008లో టైటిల్ గెలుచుకున్న రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు టైటిల్ దరిదాపుల్లో కూడా కనిపించలేదు. ఇక టాప్ ఆర్డర్ చాలా బలహీనంగా ఉన్నందుకు డేవిడ్ వార్నర్ని తీసుకోవాలని ఆలోచిస్తున్నారట. మరోపక్క చెన్నై సూపర్ కింగ్స్, ఆల్రెడీ ఫ్యాఫ్ డూప్లెసిస్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఎన్నో అద్భుతమైన మ్యాచ్లు ఆడాడు. కానీ రాబోయే రోజుల్లో ఫ్యాఫ్ డూప్లెసిస్ కంటిన్యూ చేయడు కాబట్టి ఓపెనర్గా డేవిడ్ వార్నర్ని తీసుకుంటే జట్టు చాలా బలంగా ఉంటుందని ఎంఎస్ ధోని ఆలోచిస్తున్నాడట. మరి చూడాలి, రాబోయే రోజుల్లో డేవిడ్ వార్నర్ ఆర్సీబీకి ఆడతాడా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడతాడా, లేకుంటే రాజస్థాన్ రాయల్స్కి ఆడతాడా? అండ్ మీరు కూడా డేవిడ్ వార్నర్ ఏ టీమ్కి ఆడితే బాగుంటుందని అనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కానీ ఎస్ఆర్హెచ్ మాత్రం డేవిడ్ వార్నర్ రిలీజ్ చేసి చాలా పెద్ద తప్పు చేసింది. కెప్టెన్సీపై వేటు వేసిన ఎస్ఆర్హెచ్ మళ్లీ మిగతా మ్యాచ్లలో వార్నర్కి జట్టులో చోటు ఇవ్వకుండా వాటర్ బాయ్ లాగా వార్నర్ని యూజ్ చేసుకోవడం చాలా తప్పు. అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఎంతగానో బాధపడ్డారు. ట్విట్టర్లో కూడా హ్యాష్ట్యాగ్ వార్నర్ కమ్బ్యాక్ టు ఎస్ఆర్హెచ్ అని ఎన్నో పోస్టులు కూడా చేశారు. కానీ చివరికి డేవిడ్ వార్నర్ మనసుని మాత్రం ఎస్ఆర్హెచ్ నొప్పించింది. సో చూశారు కదండి, మొత్తానికి డేవిడ్ వార్నర్ అయితే ఎస్ఆర్హెచ్ టీమ్కి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయిపోయాడు. మరి రాబోయే రోజుల్లో వార్నర్ ఏ టీంలో ఉంటే బాగుంటుందని మీరనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ అకౌంట్ ఐడి నేను ప్లేస్ చేస్తాను. ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోయి ఐపీఎల్ అప్డేట్స్ అన్ని రెగ్యులర్గా తెలుసుకోవాలనుకుంటే ఆ లింక్ ద్వారా జాయిన్ అయిపోవచ్చు. అండ్ మరిన్ని ఇలాంటి ఐపీఎల్ 2021 ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కానీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం కానీ మా ఆదాన్ తెలుగు ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.